ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు తీరని అన్యాయం జరిగిందని పోలవరం నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి చేయాలని స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. టీడీపీ హయంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేది అని అన్నారా. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచి తెలుగు గౌరవాన్ని సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలందరూ కలిసి టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పడమే తప్ప వారికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీసీలు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తాదని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, పోలవరానికి ఎమ్మెల్యేగా బోరగం శ్రీనివాసు గెలుపొంది తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. బీసీల యొక్క ఆత్మగౌరవానికి గౌరవం నిలబెట్టి వాళ్ళకి సమాజంలో ఉత్కృష్టమైన స్థానాన్ని ప్రసాదించింది టీడీపీ. టీడీపీ పార్టీలో సాధికారత, బీసీ సాధికారతనే సాధించిన పార్టీ కూడా టీడీపీనే. సాధికారత అంటే స్వావలంబన, తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా వృత్తి పని వాళ్ళకి పనిముట్లు, అలాగే బిజినెస్ చేయదలుచుకుంటే లోన్లు ఇచ్చి బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు పనివాళ్ళుగా కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్టులుగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క ఉన్నతికి, ఔన్నత్యానికి కృషి చేసిన పార్టీ టీడీపీ పార్టీ. అయితే అలాగే ఇది ఒక ఎత్తు. ఇది కాకుండా రాజకీయ ప్రాధాన్యతే కాకుండా మనుషుల్లో నిలబడడానికి, సంఘంలోనూ గౌరవంగా నిలబడడానికి చాలా కార్యక్రమాలు చేసి పెట్టింది. ఇప్పుడున్న ఈ వైసీపీ గవర్నమెంటు అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండి, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, తన డ్రైవర్ని మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే హోమ్ డెలివరీ చేసిన కర్కోటకుడు, కిరాతకుడు అయిన అనంతబాబు, ఆ మనిషిని వెనకేసుకుని వచ్చి హక్కును చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఏమవుతారు? బీసీ వ్యతిరేకులు కాక. అలాగే రాజ్యాంగబద్ధమైన పోస్టులు, స్థానిక సంస్థలలో రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇదివరకు రాజ్యాంగం ద్వారా 24% ఉంటే దాన్ని 34% పెంచి 34% పెంచి స్థానిక సంస్థల్లో బీసీల యొక్క రిప్రజెంటేషన్ పెంచారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరలా 24%కి దించి బీసీలకి తీరని అన్యాయం చేసి దగ్గరగా 17,000 పోస్టులు లేకుండా చేశారు. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటే మాటలంటే సరిపోతా? నువ్వు చేసింది ఏంటి? ఇవన్నీ బీసీ వ్యతిరేక